పటాన్చెరు మండలంలోని మండల ఆఫీసులో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని పటాన్చెరు జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీ అన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మైపాల్రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ నిధులు లేకపోవడంతో సొంత ఖర్చులు పెట్టామని ఇప్పటి వరకు లక్షల రూపాయలు రావాలన్నారు. ఇప్పటికీ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని, నిధులు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎంపీటీసీ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సమావేశానికి సమస్యలు చెబుతున్నాం కానీ సమస్యలు తీరటం లేదని, అధికారులు అందరూ రావటం లేదని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కొన్ని ఆర్ఎస్ఆర్ అంటే సేత్వ రక్షణ. జనరల్ గా ఏమైందంటే, ఇంతమంది మాన్యువల్ పని ఉన్నప్పుడు మనం రాసుకుంటూ పోయాము, పాస్బుక్లు ఇచ్చాము, కానీ అప్డేట్ చేసేటప్పుడు పౌతి అయినప్పుడు తండ్రి పేరు అట్లా ఉంది, మళ్ళీ కొడుకు పేరు ఎంట్రీ చేసాం. సో నేను జెడ్పీ నిధుల గురించి చెప్తాను మీకు. మీలాగనే మేము కూడా జిల్లా పరిషత్కి వెళ్ళి వాళ్ళని అడుగుతాం, మాకు 1 ఇయర్ అయిపోయింది, మాకు ఏం నిధులు రావట్లేదు అంటే వాళ్ళు చెప్పేది కూడా ఇదే, ముందల తీర్మానం చేసిన వర్క్సే మనం ఇప్పుడు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అదే చెప్తాను కదా సార్, మన వీడియో గారు 1 వీక్ లో మీకు ఇస్తానన్నారు. ప్రజెంట్ అయితే విఆర్ఓ దగ్గర రెవెన్యూ రికార్డు తీసుకోమనే ఉత్తర్వులు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న కరెంట్ ఇయర్ పాలసీ అయిన పెండింగ్ ఫైల్స్ కూడా ఆఫీస్ లో వాళ్ళు సబ్మిట్ చేశారు. ప్రజెంట్ అయితే రెవెన్యూ యాక్ట్ గురించి మనకి ఇంకో 2 డేస్ క్లారిటీ వస్తుంది. 2 డేస్ తీసుకుంటాం. చేంజ్ అంటే వాళ్ళు ఇంటెన్ అంటే అక్రమాలు చేస్తేనే వాళ్ళు సస్పెండ్ చేసి తర్వాత కొత్త వాళ్ళకి అపాయింట్మెంట్ లేదా ఇన్ఛార్జ్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాదు కానీ ఇంపార్టెన్స్ అనేది కొంచెం తగ్గిందనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా జెడ్పీటీసీ వాళ్ళకి నేమ్ బోర్డ్స్ పెడతారు ముందర, మాకు ఎంపీపీ వాళ్ళకందరికి వెనకాలకి నార్మల్ గా కూర్చోబెడతారు. సో ఇలాంటిది అనేది చాలా ఎక్కువగానే ఉంది మన దగ్గర. ఇంపార్టెన్స్ లేకపోవడం అనేది కాదు కానీ ఒక సమానంగా చూడరు అనే భావన అయితే ఉంది. అలాగే మీరు కోరిన విధంగా ఎంపీటీస్లకు సపరేట్ రెస్ట్ రూమ్ అనేది తప్పకుండా నెక్స్ట్ మీటింగ్ కల్లా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మీటింగ్కి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేయాలి సార్. లేదంటే వాళ్ళపైన తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అండ్ అలాగే మనకు ఎక్కడెక్కడైతే అంగన్వాడీ టీచర్స్ ఖాళీగా ఉందని చెప్పారు, వాళ్ళని ఆ పొజిషన్ ఎక్కడ ఖాళీ ఉందో మీరు ఒక లెటర్ రాసిస్తే మనం అందరి ఆమోదంతో కలెక్టర్ గారికి సబ్మిట్ చేద్దాము. అతి త్వరలో అక్కడ ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ స్టార్ట్ అయ్యే లోపు మనం అవన్నీ ఖాళీలు పూర్తి చేసుకోవాలని తెలియజేస్తున్నాము. ఫైనాన్స్లో మనకి ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాని ప్రతి ఒక్క వివరాలు ఒక వీలైతే ఒక 10 డేస్లో ప్రతి ఒక్కరికి ఇంటికే పంపించేయండి సార్. అది నెక్స్ట్ మీటింగ్ కల్లా ఖచ్చితంగా అజెండాలో ఉండాలని చెప్తున్నాము, ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాము. ఫౌండేషన్ వేసి దాదాపు 2 లాక్స్ ఎక్స్పెండిచర్ కూడా చేసినాం డిపార్ట్మెంట్ నుంచి. చేసిన తర్వాత కన్సర్న్ మార్కెట్ కమిటీ మెంబర్స్ గౌరవ ఎమ్మెల్యే గారు మధ్యాహ్నం మాట్లాడుతున్నా సారీ. సరే విషయము అయితే గ్రామ పంచాయతీ ఇష్యూ వచ్చి అది గ్రామ సభ ద్వారా నిర్ణయం జరిగినప్పుడు పెద్దలు అందమంలో ఉన్న ప్రజలకు, గ్రామంలో అన్ని వైపులో ఉన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలకు, అందరికి అందుబాటులో ఉండి వాళ్ళకి సౌకర్యార్థంగా ఉండే స్థలాన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను చెప్పిన, అంటే ఒక ఎంపీడెన్స్గా నా అభిప్రాయం నేను వ్యక్తపరిచిన అలాగే ఉంటుంది. మేము గ్రామ పంచాయతీ విషయంలో స్పష్టంగా చెప్పినాం, గ్రామ పంచాయతీ ఈ రోజు కాదు, ఏ రోజు నిర్ణయం తీసుకున్నా, అది ఎవరు నిర్ణయం తీసుకున్నా అది అందరికి అందుబాటులో ఉండే విధంగానే ఉండాలి అనే చెప్పి అంటాము. కానప్పుడు మేము కూడా నిబంధనల ప్రకారం మేము మాట్లాడతాం. ఎప్పుడైనా ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడేది ఏం లేదు ఇక్కడ.